మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన వేపాడ చిరంజీవిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడి ప్రతి విద్యార్థిని విద్యార్థులు తెలుగుదేశం పార్టీ బలపరిచిన వేపాడ చిరంజీవికి తొలి ప్రాధాన్యత ఓటును వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలవడానికి ఇది ఒక మంచి అవకాశమని అన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న విద్యావంతులు ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యాపార చిరంజీవి మాట్లాడుతూ మేధావులు టీడీపీ నాయకులు కార్యకర్తలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా వినయపూర్వక విజ్ఞప్తి. పట్టభద్రులు ఓటర్లందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థినైన వేపాడు చిరంజీవిరావు అనే నాకు వేసి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను నిరుద్యోగులకు సంబంధించి రెగ్యులర్గా జాబ్ క్యాలెండరు రావడం పైన, ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధంగా కనీసం 1వ తేదీకైనా జీతాలు వచ్చేటట్టు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం పైన, ఇక యువ ఉద్యోగులకు సంబంధించి CPS రద్దుపై ఇరువు సభలో నా గొంతుని వెలిగెత్తడం పైన, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించడం పైన, రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన GPFలు గ్రాట్యుటీ సకాలంలో వచ్చేటట్టు చూడడం పైన, ఒకటేంటి నిరుద్యోగులు ఉద్యోగులు పింఛనుదారులు వీరందరి సమస్యల పైన నేను ఎగువ సభలో వీరి గొంతుకగా వారి వంతున నా గొంతుకుని ఎగువ సభలో ఖచ్చితంగా వినిపిస్తానని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నానండి. సో అనకాపల్లి పట్టభద్రుల ఓటర్లందరికీ మరొకసారి పేరున విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ చాలా అద్భుతంగా నాకు సహకరిస్తున్నారు. జస్ట్ మనం వెళ్ళి ఓటర్ టు ఓటర్ ఒక్కసారి కలిసి మనం వెళ్ళి ఓటు అడిగితే ఖచ్చితంగా ఓటర్లు చాలా అనుకూలంగా ఉన్నారు, మమ్మల్ని వచ్చి కలవలేదు అనే ఒకే ఒక్క చిన్న ఫీలింగ్తో ఉన్నారు. మనం కానీ ఓటర్ని కానీ వెళ్ళి కలిస్తే 100కు 100% తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కోరుకుంటున్నానండి. కాబట్టి ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీరందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నెలలో జరగబోయే ఈ గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికలు చాలా కీలకమైనవి. ఇవి పట్టభద్రులు వేసే ఓటైనా యావత్తు ఆంధ్రప్రదేశ్ని అంతని కూడా ఇంకా ఒక మార్పు జరిగే దిశగా వెళ్ళబోతున్న తరుణమిది. ఈ పరిస్థితుల్లో ఒక గ్రాడ్యుయేట్ ఓటు అంటే కనుక సమాజానికి అది మార్పు జరుగుతుందనే ఆస్పెక్ట్ని నిరూపించే ఓటిది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడే చిరంజీవి గారు వచ్చి తన సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు. మరి మన జగదీష్ గారి నాయకత్వంలో, రాజుగారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి, మరి ఇక్కడ అనకాపల్లి పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, మరి ముఖ్యంగా
एंटे वो एस्तार अभी स्पष्ट विवरी जी मैं मुख्य नारा चंद्रबाबुना गारु मंच विजन तो मंच अभ्यर्थि मन मुझे उच्चों चला सतोषनीय हर्षणीय विषय मरी दींट मुख्य विजन चंद्र मुख्यमंत्री गारी चंद्रबाबुना गारी मरी विजन नायक इकड़ राव चला अदृष्ट कारणमेंटे मरी राष्ट्र परस्थित अंदर चूस्त यह राष्ट्र दुस्थित अंदर गमनस्ू मरी आर नो संवसो जरगबो एन कल की इध चला कीलकमें एन कलू गमी प्रजलू दी सैनिक व्यवहार को मरते प्रती तेलुगुदेश कार्यकर्ता पद ओटू तन वंत और पद ओटू टारगेट पद ओटू गेल वाल पद ओटू टारगेट वालू मुंदुके वेल्ते गनुक तेलुगुदेशं पार्टी पेद्द पार्टी एंतो वेल वेल मंदी कार्यकर्तलु उन्न पार्टी नायकत्वं उन्न पार्टी मरी पार्टीलो पोयिन सारी कूडा मनं गुर्तु चेसुकुंटे मन बीजेपी वारिकि मद्दतु इच्चि आयन अखंड मेजारिटी तो गेलिपिंचां मल्ली अदे रिपीट अवुतदनि तेलियजेसुकुंटू अंदरू कूडा कार्यकर्तलु अंदरू कूडा सैनिकुल्ला पनिचेसि अंटे जनरल मीटिंग्स काकुंडा ఒక 10 మందిని టార్గెట్ చేసుకొని ఈ 10 మందిని తలవంతు గెలిపించాలని చెప్పి ఓటు వేయించాలని చిరంజీవి గారికి అని తెలుసు అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ అందరికీ నమస్కారం ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో అభ్యర్థి వ్యాపార చిరంజీవి గారు ని గెలిపించాలని కోరుతూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం జరిగింది వ్యాపార చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఈ దుర్మార్గులు జగన్ మోహన్ రెడ్డి దరక అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు అరెస్టులు ఇవన్నీ కూడా ప్రజలు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీస్ పోలీసులు రెవెన్యూ అందరూ కూడా ఉద్యోగస్తులని ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి ఓటు వేసిన వాళ్ళందరూ ఈ వేళ సిగ్గుపడి తప్పు చేశాను ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని తక్షణం గద్దె దించాలి ఇప్పుడు ముందుగా మనం చేయవలసింది ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థి వ్యాపార చిరంజీవి మేషాన్ని కూడా గెలిపిస్తే ఈ జగన్ రెడ్డికి ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ అవినీతి పాలైన మంత్రులకి ఎంపీ ఎమ్మెల్యేలకు సిగ్గు వస్తుంది కాబట్టి మా తరపు నుంచి ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా ఏ బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం అభ్యర్థి వ్యాపార చిరంజీవి గారికి బ్రహ్మరాజం పడుతున్నారంటే అప్పటికి కూడా మార్పు కనబడిపోతుంది ఈ రోజు ఎలక్షన్స్ పెడితే 160 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని చెప్పి ఆ ఉపాధ్యాయులు బ్యాంక్ ఎంప్లాయీస్ పోలీసులు రెవెన్యూలు అందరూ చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ప్రజల్ని ఎప్పుడు ఇంత హింసించిన ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించలేదు ఆ ఒకే ఈ సైకో ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి చూపించిన నరకానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు మన తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్సీ చిరంజీవి గారిని గెలిపించడానికి నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా కూడా ఈరోజు అనకాపల్లిలో ఈ కోర్టులు ఇంకా మిగిలిపోయిన బ్యాంకులు కాలేజీలు కూడా అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇవాళ చిరంజీవి మేషాన్ని ఇవాళ మొత్తం అనకాపల్లి కూడా చెప్పడం కూడా ఇవాళ ప్రోగ్రాం పెట్టింది ఆ సందర్భంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం చైర్మన్ బివి రావు కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్ సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012 దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు